హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం పెరుగు పైన ఉండే మేగుడను తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 వీక్ నుంచి మేగుడను తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మేగుడని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు జార్లోకి తీసుకున్న తర్వాత ఈ మేగుడని మజ్జిగలాగా చేసుకోవాలి. ఈ మేగుడని వాటర్ వేయకుండా డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకొని మజ్జిగ చేసుకోవాలి. మనకి ఇలా వెన్న వచ్చిన తర్వాత అప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ముందే వాటర్ యాడ్ చేసుకుంటే వెన్న రావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు ఇలా చేసుకున్న మజ్జిగను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వెన్నని మజ్జిగని ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇలా వెన్న మొత్తాన్ని ఒక దగ్గరకు తీసుకుంటూ మజ్జిగలో నుండి వెన్నను తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో ఇలా తీసుకున్న వెన్నని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వెన్న మొత్తాన్ని వేసుకున్న తర్వాత దానిని 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్న వెన్నని స్టవ్ మీద పెట్టుకొని ఇలా కరిగించుకోవాలి. ఇలా వెన్న కరిగేటప్పుడు మనం ఇందులోకి కొద్దిగా మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకోవడం వల్ల నెయ్యి చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఎప్పుడైనా వెన్న కరిగించేటప్పుడు ఇలా తెల్లగా ఉండే పాత్రలోకి మాత్రమే తీసుకోవాలి. స్టీల్ గిన్నెల్లోకి తీసుకుంటే నెయ్యి తొందరగా మాడిపోతుంది. వెన్నని ఇలా నెయ్యిలాగా అయ్యే వరకు కరిగించుకోవాలి. ఇప్పుడు మన నెయ్యి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరే బౌల్లోకి ఇలా వడకట్టుకోవాలి. ఇప్పుడు మన నెయ్యి రెడీ అయిపోయింది. నెయ్యిని ఇలానే ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ రెసిపీ గురించి అయినా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.